ఆ భగవంతుడు అంటే ఎవరో తెలుసండి, ఈ మానవుడికి ప్రాణులకి భగవంతుడి డిఫరెన్స్, ప్రాణి కోట్లన్నీ క్షరం, భగవంతుడు ఎవరు? అక్షరం. సుచరా, రేపు 8వ అధ్యాయంలోనండి అర్జునుడు గారు ప్రశ్న చేస్తారు, హూ ఈజ్ గాడ్ అంటాడు. కిం తద్ బ్రహ్మ, కిం తద్ బ్రహ్మ, హూ ఈజ్ గాడ్ అంటే ఏం చెప్పాడు చెప్పండి? వారు ఏదైనా ఒక రూపం, ఒక మూర్తి, ఏమి చెప్పలేదండి. ఏం చెప్పాడు? అక్షరం బ్రహ్మ పరమం, అది దట్ విచ్ ఈజ్ ఇంపెరిషబుల్, దట్ విచ్ ఈజ్ పర్మనెంట్ ఈజ్ గాడ్ అనేశాడు. ఏది శాశ్వతంగా ఉంటుందో అదే భగవంతుడు. అందుకు మనకి ఇదేనండి గుర్తు. ప్రపంచంలో అన్ని వస్తువులు చూడండి కాలగర్భం. ఇప్పుడు ఏదైనా నిలిచిందా చెప్పండి? పోనీ ఒకవేళ నిలిచింది అనుకోండి, హౌ లాంగ్? ప్రళయకాలం వరకు ఉంటుంది. ప్రళయకాలం వచ్చేటప్పటికి అంత సర్వనాశనం అయిపోతుంది. మరి ఆ టైంలో కూడా ఒక ఆయన ఉన్నాడా లేదా ఎవరు చెప్పండి? సదేవ సౌమ్యేద మగ్రాసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన, ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి. ప్రళయకాలంలో కూడా ఆ వస్తువు ఉన్నది అని చెప్పి, అక్షరమైనటువంటి వస్తువు. మరి విజ్ఞుడైనటువంటి వాడు, కామన్ సెన్స్ గలవాడు, శాశ్వతమైన పదార్థముల కోసం గదా ప్రయత్నం చేసేది.